ఆమ్రపాలి మరోసారి వార్తల్లోకి అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్గా ఆమ్రపాలి తెలంగాణ ప్రభుత్వంలో ఎంతో పేరు తెచ్చుకున్నారు వరంగల్ కలెక్టర్గా ఉన్న సమయంలో ఈమె పరిపాలన దూకుడు ప్రభుత్వ వ్యవహారాల్లో చొరవతో మీడియాలో పాపులర్ అయ్యారు అయితే వరంగల్ అర్బన్ కలెక్టర్గా ఉన్న సమయంలోనే ఆమె తనతోటి బ్యాచ్మేట్ ఐపీఎస్ అయిన సమీర్ శర్మను వివాహం చేసుకున్నారు ఆయన గుజరాత్ పక్కనే ఉండే కేంద్రపాలిత ప్రాంతం డయూ అండ్ డామన్లో ఎస్పీగా పనిచేస్తున్నారు దీంతో భార్య వరంగల్లో భర్త గుజరాత్ తీరంలో ఉండడంతో వీరి ఎడబాటు కొనసాగింది అయితే పెళ్లి అయినప్పటి నుంచే ఆమ్రపాలి తనను కేంద్ర సర్వీసులోకి మార్చాలని కేంద్రానికి అర్జీ పెట్టుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి విన్నవించారు అయితే అది వెంటనే కార్యరూపం దాల్చలేదు వరంగల్ అర్బన్ కలెక్టర్ నుంచి జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్గా హైదరాబాద్కు బదిలీ అయ్యారు ఆమ్రపాలి ఆ తర్వాత ముఖ్య ఎన్నికల అధికారి రజిత్ కుమార్ కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా లూప్ లైన్ పోస్టులోకి మారారు ఇక అప్పటి నుంచి మీడియాలో కనిపించకుండా పోయారు పెద్దగా పరిపాలనలోనూ ఆమె ముద్ర కనిపించలేదు అయితే తాజాగా ఆమ్రపాలికి అద్భుతమైన పోస్టింగ్ దక్కింది ఏకంగా కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్లో డిప్యూటీ సెక్రటరీగా ఆమ్రపాలిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది ఈమె ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకే రిపోర్ట్ చేసే పోస్టును దక్కించుకోవడం విశేషం నాలుగేళ్ల పాటు ఆమ్రపాలి ఈ పోస్టులో ఉంటారు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆమ్రపాలిని రిలీవ్ చేసింది దీంతో కేంద్రంలో అత్యున్నత పదవిలో ఈ డైనమిక్ ఆఫీసర్ కొలువు తీరుతుండడం విశేషం